వెల్కమ్ టు చిన్న తెలంగాణ న్యూస్. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. సీనియర్ ఎమ్మెల్యే దళిత నాయకుడు కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి. కడియం సీనియర్ ఎమ్మెల్యే అయినా ఎక్కడా బడ్జెట్కు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదు. సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నాడు. తెలంగాణ భాషను సీఎం అవమానపరుస్తున్నారు. సెక్రటరియేట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి. ఆయనకు తెలంగాణకు ఏం సంబంధం? అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. 2 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం స్ఫూర్తి లోపించింది. ఎంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయా? పద్ధతి లేదు, పాడు లేదా? ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో. ఆర్డర్ కాపీ ఏముందా బాబు? మాకైతే మెంబర్స్ కి ఆర్డర్ రాలేదు. ఆర్డర్ కాపీ ఏముందా? ఆర్డర్ కాపీ లేదని స్పీకర్ సార్ చెప్పినాకేడు లాస్ట్ టర్మ్లో పోయి మాట్లాడుతూ మార్షల్ కార్డు వేస్తుంది, తర్వాత ఇచ్చుకుంటుంది వాళ్ళు. లైవ్ ఉండకపోతుంది. ఒక పని చేయండి, మార్షల్ రిటర్న్ ఉన్నాను, పని చేయండి, లైవ్ ఇవ్వండి, లైవ్ ఇవ్వద్దు అని చెప్పండి, మేము మాట్లాడలేకపోతాం. పోయిన 15 నువ్వే ఉన్నావు కదా, హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త రూల్ ఏంది? మళ్ళా ఆర్డర్ కాపీ చూపి, రూల్ ఏమైనా ఆర్డర్ కాపీ చూపి. సభ్యులు చెప్పారా లోపల? పోయేది పోతాం తీసుకోండి, మీరు అరెస్ట్ చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి. అంటే చూపియండి, చూపియండి. సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన పోయిన పదేళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినయ్యారు, బయట కూడా మాట్లాడినయ్యారా? బ్రేక్ గంగనే ఎప్పుడు బ్రేక్ అయితే మీరు ఒకటి చెప్పండి, ఒక మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి, వాళ్ళు ఏదో మాట్లాడతారు, మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి. వాళ్ళు తీసుకుంటారు, ఇబ్బంది ఏమిటి? ఇదేమి రాజ్యం పోలీసు రాజ్యం, ప్రభుత్వ నిరంకుశ వైఖరే. నశించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.